చేసినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆయన బ్రదర్ నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసి ఎస్ ఎగ్జాక్ట్లీ యా. ఒకసారి రఘువీర్ గారికి రఘువీర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం ఒకసారి. రఘువీర్ గారు అండి నమస్కారం అండి. సార్ నమస్తే, మీ పేరు చూసుకున్నారా విక్ టీవీ స్క్రీన్ మీద? చూసాండి, మేము కూడా ముందు నుంచి చేసే ఆరోపణలు అవే అండి. ఎస్ సార్, ముందు ఆరోపించారు కానీ ఇట్లా డైరెక్ట్ గా కన్ఫెషన్ రిపోర్ట్ లో మీ పేరు వస్తుందని అనుకున్నారా? నేనైతే ఎక్స్పెక్ట్ చేశానండి ముందు నుంచి, అంటే ఎందుకంటే ఒక్కసారి కాదు మాకు కూడా ముందు నుంచి ఈ యాపిల్ ఫోన్ కూడా అలర్ట్ వస్తుంది. సో యాపిల్ అలర్ట్ కూడా మాకు వస్తానే ఉండే, ముందు నుంచి ఆరోపిస్తుండే. కానీ ఇట్లా బయట పడటం, వీళ్ళు బయటకు రావటం ఇది మంచిది, ప్రజలకు కూడా తెలుస్తుంది కదా మా ఆరోపణలు ఎంత నిజం ఉందో. యా అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా మంది నేతలు ఆరోపించారు కానీ ఎక్కడో ఒక ఇది కొడుతుంది, ఆ మంద ఎందుకు చేస్తారులే అని. పొలిటికల్ అలిగేషన్ చేసినా కూడా మంద ఉండకపోవచ్చులే, మంద ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంటుందిలే అని చాలా మంది అనుకున్నారు. పర్టికులర్గా మీరు ఎప్పుడు వివాదాల్లోకి రారు, నాకు తెలిసినంత వరకు రఘువీర్ రెడ్డి గారు ఎప్పుడు వివాదాల్లోకి రారు. జానారెడ్డి గారు ఎంత హుందాగా ఉంటారు, రఘువీర్ రెడ్డి అంతే హుందాగా ఉంటారు. అలాంటి మీ ఫోన్ ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది అనుకుంటున్నారండి? అదే అండి, వీళ్ళు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎంతో మంది ట్యాప్ చేస్తూ వాళ్ళ వాళ్ళ ప్రైవసీలకు దూరుతూ ఎంత ఇబ్బంది కలిగించిందంటే, అంటే వాటిని ఆధారం చేసుకుని, అంటే వీళ్ళు చేసిన పరిపాలనలు కూడా, అంటే వీటిని అంటే ఒక కొన్ని విషయాలు, ఇక కొన్ని విషయాలు ఫోన్లలో చెప్పొచ్చు, అంటే ఈ టీవీలలో కూడా చెప్పొచ్చు లేదో కానీ, అది ఎంత ఇన్వేజన్ ఆఫ్ ప్రైవసీ అంటే ఇవన్నీ ఉంటే కనీసం భార్య భర్త ఫోన్లలో మాట్లాడుకోలేని పరిస్థితులు ఉండే మొన్నటి వరకు. ఇప్పుడు సార్ ఒక్కొక్క మాట, మీ ఫోను ఎందుకు ట్యాప్ చేయించుంటారు అనేది నాకు తట్టు నాకు ఆలోచన చెప్తున్నాను. మీరు కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన నేత, జానారెడ్డి గారు కుమారుడు కావటం వల్ల మీ ఫోన్ ట్యాప్ చేశారనుకుంటున్నారా, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారికి మీరు అత్యంత నమ్మకమైన క్లోజ్ ఫ్రెండ్ మీరు, సో అందుకని ట్యాప్ చేసి ఉంటారు? అంటే రేవంత్ రెడ్డి గారితో మీరు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు, పార్టీ వ్యూహాలు రచిస్తూ ఉంటారు, ఈ నేపథ్యంలో మిమ్మల్ని టార్గెట్ చేశారనుకోవచ్చా? ఈ రెండు విషయాలు ఉన్నాయండి, జానారెడ్డి గారి కుమారుడు కావడం ఒకటి, రేవంత్ రెడ్డి గారితో ఉన్న ప్రాక్సిమిటీ ఒకటి. ఈ రెండు విషయాల్ని వాళ్ళు ఇది చేసుకుని ట్యాపింగ్ చేసి ఉంటారు. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు సార్? డైరెక్ట్ గా మీ పేరు, మీ ఫోన్ ని ఇల్లీగల్ గా ట్యాప్ చేశారు. దీంట్లో కన్ఫెషన్ రిపోర్ట్ లో కూడా వచ్చేసింది కాబట్టి ఇది ఒకసారి నేను అఫీషియల్ గా చూసుకుని అడ్వకేట్ తో మాట్లాడి అవును, దీని మీద నేను లీగల్ గా కూడా వెళ్ళాలి. ఎందుకంటే నా ఒక్కదంతోనో ఇక్కడితోనో ఎండ్ అయిపోయే ఇది కాదు కదా, అసలు వీటి మీద కూడా ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇట్లాంటివి ఇటువంటివి ఎవరున్నా కానీ ఎవరు లేకున్నా కానీ ఇట్లాంటివి జరగకుండా దీని మీద ఏదో లీగల్ గా వెళ్ళాలి. నేను అందరితో చర్చించిన తర్వాత దాని మీద నెక్స్ట్ ఏం చేద్దామని డిసైడ్ చేస్తాను. మీరు రెగ్యులర్ కార్యకర్తలతో కావచ్చు, పార్టీ ముఖ్యమైన నేతలతో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ తో కావచ్చు రెగ్యులర్ కాల్ మాట్లాడేవారా, లేకపోతే ఈ వాట్సాప్, స్నాప్చాట్, సిగ్నల్ లాంటి వాడేవారు అప్రమత్తమై? అంటే మూడు వాడేవాళ్ళం, అన్ని వాడేవాళ్ళం. దాంట్లో ఏది ఇప్పుడు పొద్దున్నే నేను ఈ కన్ఫెషన్ రిపోర్ట్ లో చూసుకున్న తర్వాత అదే ఆలోచిస్తున్నా, ఆ టైంలలో మామూలు కాల్స్ ఏవి మాట్లాడినా ఏవి మాట్లాడినామని కానీ అవన్నీ గుర్తుంటాయా? గుర్తుండవు కానీ అన్ని అన్ని వస్తాయి కదా. మనకు చేసే వాళ్ళు అయితే మనకి ఇంత అప్రమత్తంగా ఉండాలనుకుని ఏం చేయరు కదా, మనం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం పాటించవచ్చు కానీ ఎవరైనా మనకు చేసేటప్పుడు మాత్రం అట్లాంటి జాగ్రత్తలు పాటించకపోవచ్చు కదా. తప్పకుండా దాంట్లో ప్రైవసీ ఉంటాయి, ఇవి ఉంటాయి, ఎన్నో రకాలుగా ఉంటాయి, అన్ని ఉంటాయి కదండి. ఎస్ ఎస్, ఒకవేళ నిజంగా మీరు జాగ్రత్తలు తీసుకుని అలర్ట్ అయ్యి, ఎందుకంటే మీరు వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి మీకు కొంత అవగాహన ఉంది కాబట్టి మీరు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది కదా అని వాట్సాప్ కాల్, సిగ్నల్ యాప్ లేకపోతే స్నాప్చాట్ వాడినా కూడా వాటిని కూడా వాళ్ళు డీకోడ్ చేశారు. వాటిని కూడా చేసిండండి, ఎందుకంటే మాకున్న సమాచారం మేరకు వాళ్ళకి పెగాసస్ సాఫ్ట్వేర్ కొన్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ ఉండే, ఇల్లీగల్ గా కొని దాంతో ఆపరేట్ చేసిండ్రు అనే ఇన్ఫర్మేషన్ ఉండింది కాబట్టి అప్పుడు ఏం ఫేస్ టైంలో వాడితే మాత్రం ఏం పోయిందండి. కానీ ఇట్లా ఇంత అంటే ఇది ఒకసారి అనుకుంటే అనిపిస్తుంది దాంట్లో ఎంత ప్రైవసీ ఇన్వేజన్ అయ్యి ఎంతవరకు ఇదై ఉంటుందండి. దాంట్లో మళ్ళీ ఉన్న వాళ్ళంతా కూడా కింది స్థాయి మామూలు అధికారుల్ని పెట్టి వాళ్ళని ఇది చేసిండ్రు. వాళ్ళు దాన్ని దాన్ని దేనికైనా వాడచ్చు, బ్లాక్మెయిల్కి వాడచ్చు, రేపు ఇంకేదైనా వాడచ్చు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అంటే ఏమీ లేదు, ఇక్కడ ఒక పొలిటికల్గా మిమ్మల్ని దెబ్బ కొట్టచ్చు, తర్వాత మీరు చాలా బిజినెస్లు ఉన్నాయి, మీకు బిజినెస్లకు సంబంధించి కొన్ని రహస్యాలు మీరు షేర్ చేసుకుంటున్నారు మీ ఎంప్లాయీస్తో, మీ టీంతో అలా మాట్లాడిన సందర్భం వాటిని కూడా రహస్యాలు బట్టబయలు చేసి మిమ్మల్ని అక్కడ కూడా దెబ్బ కొట్టే ఆలోచన ఉండొచ్చు కదా వీళ్ళకి. డెఫినెట్లీ అండి, దీంట్లో అన్ని కోణాలు ఉంటాయి. మీరు ఒక పొలిటికల్ కోణం ఒకటే ఉంటుంది అనుకోండు, పొలిటికల్ కోణము, ప్రైవేట్ విషయాలు తీసుకుంటే తర్వాత ఏదైనా అవసరమైతే బ్లాక్మెయిల్ చేయొచ్చు, బిజినెస్ కోణాలు, అన్ని రకాల కోణాల నుంచి చేసి ఉంటుంది. ఇది ఒక పొలిటికల్ కోణంలోనే అనేస్తే నేనేమి అనుకోవట్లేదు. థ్యాంక్ యూ రఘువీర్ గారు. థ్యాంక్ యూ. యా ఆల్రెడీ రఘువీర్ గారు దీని గురించి కొంత అవగాహన ఉంది ఆయనకి, ఆల్రెడీ కన్ఫెషన్ రిపోర్ట్ చదివినట్టున్నారు, కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో ఆయన కూడా లీగల్గా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు, ఎందుకంటే కన్ఫెషన్ రిపోర్ట్లో క్లియర్గా రఘువీర్ గారి పేరు ఉంది, ప్రస్తుతం ఎంపీ క్యాండిడేట్ అయినా. సో అలాంటి వ్యక్తి ఫోన్ని వాళ్ళు ట్యాప్ చేశారు అండ్ దెన్
సరితా తిరుపతయ్య ఆఫ్ గద్వాల్. సరితా తిరుపతయ్య కూడా బీఆర్ఎస్ లో